దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మహిమ మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. చూడండి, ఈ మాటలు మనం పరిశీలిస్తే మనం వెళుతున్నప్పుడు దేవుని మహిమ మన సైన్యం మన వెనుక కావలిగా దేవుని సైన్యం వస్తుందంట. మనం వెళుతూ ఉంటే మన వెనక కావలిగా, మనం కీర్తన గ్రంథం 91వ కీర్తనలో కూడా మనం చదువుకుంటాం కదా, మన మార్గములన్నిటిలో మనల్ని కాపాడుటకు ఆయన మనల్ని గురించి తన దూతలకు ఆజ్ఞాపించునని, ఆ దూతలు మన పాదాలకు రాయి కూడా తగలకుండా మనల్ని తన చేతుల మీద ఎత్తి పట్టుకుంటారనే మాట మనం విన్నాం కదా. ప్రియ దైవ జనాంగమా, మన వెనక భాగమున కావలి కాస్తూ మన ముందు ఆ దూతలు నడుస్తూ మన పాదాలకు రాయి కూడా తగలకుండా చేతుల మీద ఎత్తి పట్టుకుంటూ ఎంతగా మనల్ని కాపాడటానికి గల కారణం, ఎప్పుడు కాపాడతారు అనే మాట మనం పరిశీలిస్తే 7వ వచనం కానుండి దానికి జవాబు ఉంది. మనమంట మన ఆహారాన్ని ఆకలి కొనిన వారికి మనం పెట్టాలంట. మన రక్త సంబంధి కనపడినప్పుడు రక్త సంబంధికి ముఖం తప్పించుకోకుండా కనపడాలి. రక్త సంబంధి సాయం కోరి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకి ముఖం తప్పించేసుకొని మనం వెళ్ళిపోయే పరిస్థితులు ఉండకూడదు. చేతనైనంత వరకు ఆకలి కొనిన వారికి మనకున్న దానిలో కొంచెం ఆహారం ఇచ్చి తృప్తిపరచాలి. రక్త సంబంధి బాధల్లో ఉన్నప్పుడు మన చేతనైనంత వరకు మనం కొద్దో గొప్ప మన సహాయం అతనికి అందించాలి. అంత మాత్రమే కాదు, దిక్కుమాలిన బీదలు కనపడినప్పుడు వారిని మనం చేర్చుకొని ఏదో విధంగా వారిని మనం ఆదుకుంటూ ఉండాలి. అంత మాత్రమే కాదు, వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి కొద్దో గొప్ప మనకున్న వస్త్రాల్లో మనం కొన్ని వస్త్రాలు మనం ఇవ్వాలి. ఈ విధంగా మనం చేస్తూ ఆదుకుంటూ దిక్కుమాలిన వాళ్ళని, వస్త్రహీనంగా ఉన్నవాళ్ళని, బాధల్లో ఉన్నవాళ్ళని, ఆకలి కొనిన వారిని ఈ విధంగా మనం మన సాయశక్తుల మన చేతనైనంత వరకు మనకున్న దానిలోనే మనం ఇలాంటి సత్కార్యాలు చేయటానికి మనం ఇష్టపడితే అప్పుడు దేవుడు చెప్తున్న గొప్ప గొప్ప వాగ్దానం చూడండి, అలాగున నీవు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కలాగా ఉదయిస్తుంది. వేకువ చుక్క ఎలా ఉదయిస్తూ అంతకంతకు ఎలా తిరిగిపోతుందో. వేకువ చుక్క అంటే సూర్యుడు ఎలాగైతే చీకటిని ఛేదించుకుంటూ అలా పైకొస్తూ వెలుగును విరజిమ్ముకుంటూ అలా పట్ట పగలయ్యేటట్టుగా మిట్ట మధ్యాహ్నం అయ్యేటట్టుగా ఎలా తేజస్సును విరజిమ్ముకుంటుందో మన జీవితంలో అలాంటి కాంతులు వదజల్లుతాయండి. అంత మాత్రమే కాదు, తర్వాత అంటాడు స్వస్థత నీకు శీఘ్రమే లభించును. బలహీనత రావచ్చు, లోకంలో ఉన్నాం కాబట్టి లోకస్తులకు వచ్చినట్టే మనకి ఏదో చిన్న చితక బలహీనత రావచ్చు, కానీ మనకి స్వస్థత త్వరగా వస్తుంది, ఎక్కువ కాలం మనతో ఉండదు, స్వస్థత శీఘ్రంగా వస్తుంది. అంత మాత్రమే కాదు, మన నీతి మన ముందు నడుస్తుంది, మన నీతి కార్యాలు మన భక్తి మన ముందు నడుస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుని మహిమ ఇక్కడ అంటున్నాడు ఆ వాగ్దానం, దేవుని మహిమ మన వెనక కావలిగా వస్తుంది, మన నీతి మన ముందు నడుస్తుంది, దేవుని మహిమ మన వెనక కావలిగా వస్తుంది. అప్పుడు మనం పిలిస్తే యెహోవా ఉత్తరం ఇస్తాడు. మనం మొర్రపెడితే ఆయన అంటాడంట, నేనున్నాను కదా బిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ మనకు అభయమిస్తూ ఉంటాడు. ఎంత శ్రేష్టమైన వాగ్దానం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నాను, చేతనైనంత వరకు మీరు మీ చేతనైన సహాయం మేలు పొందదగిన వారికి చేస్తూ ఉండండి. బాధల్లో ఉన్న వాళ్ళని మీ చేతనైనంత వరకు మీరు ఆదుకోండి. మీకు లేకుండా చేసుకోమని కాదు నా ఉద్దేశం, మీకున్న దానిలోనే ఏదో కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించండి, బాధల్లో ఉన్న వాళ్ళకి చేయూతనివ్వండి, కష్ట క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి కొంచెం అండగా సహాయంగా ఉండండి. ఈ విధంగా మీరు మంచి కార్యాలు సత్క్రియలు చేస్తూ ఉంటే అలాంటి సత్క్రియలు చేసేవారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు విన్నారు కదా. వింటున్న మీరంతా
అలాంటి సత్క్రియలు చేస్తూ ఇలాంటి ఆశీర్వాదం పొందాల్సిందిగా ప్రభువైన మీకు మనవి చేస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి వినికిల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల వెనికడిలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. చేతనైనంత వరకు అయా పొందదగిన వారికి నీ బిడలు మేలు చేయటానికి సత్క్రియలు చేయటానికి ముందడుగులు వేస్తూ ఉండగా దయచేసి ప్రభువా వీరి ముందు మీరుండండి, వీరు వెనుక మీ మహిమను ఉంచండి, వీరు ప్రార్థన దయచేసి మీరు ఆలకించి అంగీకరించండి, గొప్ప కార్యాలు ఈ బిడల జీవితంలో జరిగించి కృప చూపించమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువైన మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.